73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇన్‌చార్జ్ రాధాకృష్ణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రజలందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 1950లో మరి రాజ్యాంగం అమల్లోకి ఏ విధంగా వచ్చింది అనేది మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున మనం రిపబ్లిక్ డే దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి నిజంగా ఆ రోజున ఎంతోమంది మేధావుల్ని అనేక మంది దేశస్థుల యొక్క సంప్రదింపులు చేస్తూ మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఇవాళ మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశ యొక్క రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆ విలువల్ని మనం కాపాడుకుంటూ ఇప్పటి వరకు కూడా మనం అలా చేసుకుంటూ వస్తున్నాం. మరి కానీ మొన్న ఈ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం యొక్క విలువలు ఏ విధంగా తొంగలో తొక్కేస్తున్నారనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఎన్నిటిని కూడా మరి సుమోటోగా తీసుకుని ఒక్కసారి కోర్టు రాజ్యాంగం యొక్క విలువల్ని కానీ అందరూ కూడా గౌరవించాలంటే ఒక్కసారి కన్నెర చేస్తే రాజ్యాంగం యొక్క విలువ మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మరి నిజంగా కూడా మరి 2 సంవత్సరాల నుంచి కూడా అవసరస్లు కానీ ఈ కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలను కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనందరికీ కూడా తెలుసు మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా నిజమైన స్వతంత్రం అంటే ఒక రాజ్యాంగం రాసుకొని ఒక స్వయం ప్రతిపత్తి గల భారతదేశంగా మరి ఈరోజే 1950 జనవరి 26న ప్రకటించుకొని ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ అంతా కూడా ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం పరిణమిస్తుందంటే దానికి ప్రధాన కారణం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగం బట్టే మనకంతా కూడా మనకు కానీ మన దేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును ఒకసారి గుర్తు చేసుకొని అలాగే మరి పూజ్య బాపూజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావుల యొక్క మరి ప్రాణాలు త్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రాన్ని అందరూ కూడా ఒకసారి ఆ పెద్దల యొక్క మనసుని మన అందరం కూడా తలుచుకొని ఏదైతే సమాజ స్థాపన కోసం ఒక స్వయం ప్రతిపత్తి గల భారతదేశం కోసం కళ్ళగన్నారో వారి యొక్క కళలను నిజం చేసే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మనందరం కూడా గుర్తిస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి రాజ్యాంగ వ్యతిరేక పనులన్నీ కూడా మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరి మనసులో పెడుతూ మరొకసారి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుతూ రాబోయే రోజుల్లో మన భావితరాలకు కూడా ఒక మంచి భారతదేశంగా ఉండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండేక దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజల కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 11వ పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యోగ సంఘాలు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ సాధన సమితి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత ఐక్యత ఉద్యోగోపాధ్యాయ
पश्चिम गोदावरी जिलाजुलूर पात बस स्टा वाल अंबेडकर विग्रह की पीआरसी विषय में चीकट जीवोल प्रभुत् निर्णयानीकनेजु मरी ये भारत राज रचित भारत राज निर्मात बीआर अंबेडकर गार मैं विनपत्र प्रभुत्ती मारे प्रभुत् कवि कलगेला आ ज्ञाना जगनमोहन रेड्डी गारी प्रसाद प्रभुत् प्रसाद ये मरी फिटमेंट तग्गो हेचरए पात्र स्लाब प्रकार कोई प्रभुत् दृष्टि की तस्कू निरस कार्यक्रम में भाग में यह कार्यक्रम मैं चुनाव अलागे रेपटी एलूर कलेक्टर दर ना रोजलू रिले निराहार दश शिबरा मैं एर्पट्ठा मेन चपेदी उद्योग अंदर मरी मन अंदर निरस कार्यक्रम स्वच्छंद पागोनि आर अर्धरा मैं सम्मेलना सम्मेलक मरी प्रभुत्म खचिंग निर्णय दीवाली सम्मे वाल प्रजल की एट इबंध कल दाखी प्रभुत्में बाध्यता वह चाले प्रभुत् पीआरसी साधना समिति द्वारा मरी मे अंदर की चेसे विज्ञप्ति आंदोलन कार्यक्रम अंदर स्वच्छंद पागोन विज्ञप्ति रिवर्स पीआरसी जीवल नेवल राष्ट्र में उठी 13 लक्षल मंदी उद्योग उपाध्याय पेंशनर आध्र्यो 130 पैगा उ संघाली आरटीसी संघाल तो सह पेद आंदोलन की पूनकनाई संघाल कोरता तिरोगमन पीआरसी जीवल वनक उद्योग दी लक्षला रूपये रिकवरी चेसे जीवोल का उद्योग की चेतनते पदो परको रूपये पी जीवोल विधा चयी अने उदेश उद्योग तोलीसारी इन संघाल कल सी सैत पूने आंध्र प्रदेश चरत्र मोदी मुख्यमंत्री गारु स्पंदी मंत्रिवर्ग सहचर पंपड़ का स्वयं मुख्यमंत्री गारे पीआरसी साधना समिति नायक चर्चल की पीलि वोरतम डिमेंड परकार पीडीएफ एमएलसी मैं विज्ञप्ति अपट वरकू पेंशन साधना समिति सारी पीआरसी साधना समिति पीआरसी साधना समिति चपेटे पोराट कार्यक्रम मैं पीडीएफ एमएलसी स्वतंत्र एमएलसी संपूर्ण मदत प्रकटिस्टू ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందర్ని రెగ్యులర్ చేయాలి సచివాలయ గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ టైం స్కేల్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తేదీ నుంచి ఇవ్వాలని అలాగే ఉద్యోగులు కోరుతున్న విధంగా తెలంగాణ మాదిరిగా 30% ఫిట్మెంట్ తో హెచ్ఆర్ఏ 1% కూడా తగ్గించకుండా ఉద్యోగుల దగ్గర నుంచి పెన్షనర్ల దగ్గర నుంచి ఒక రూపాయి రికవరీ లేకుండా మెరుగైన పిఆర్సీ ఇచ్చి మాట నిలుపుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను।